కృష్ణా జిల్లా మోటూరు గురుకుల పాఠశాలలో అతి వ్యాయామం వల్ల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గుడివాడ పిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్స అందించడంతో అత్యధికులు కోలుకున్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న 9 మందిని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు. బ్యాటరీ రీఛార్జ్ పేరుతో స్కూల్లో 100 మీటర్ల పరుగు తీయించడంతో విద్యార్థులు డీహైడ్రేషన్ గురైనట్లు వైద్యులు తెలిపారు. మోటూరు గురుకుల పాఠశాల ఘటనపై విచారణ నిర్వహిస్తామని గుడివాడ తహసీల్దార్ శ్రీనివాసరావు చెప్పారు. పీటీ మేడం 8 రౌండ్స్ ఏమన్నారు అటు ఇటు వేస్తూ వేస్తూ కళ్ళు తిరిగి పడిపోయా, హెడ్ఏక్ వచ్చేసి. హెచ్ఎస్ మేడం ఓఆర్ఎస్ తాపించారు. మా క్లాస్ వాళ్ళు అన్నం పెట్టారు. మేడం సీరియస్గా ఉందని ఇక్కడికి తీసుకొచ్చారు. గురుకుల పాఠశాల మోటూరు విలేజ్ నుంచి 9 మంది ఆడపిల్లల్ని తీసుకొచ్చారు. ఆయాసం అండ్ కళ్ళు తిరుగుతున్నాయని వాళ్ళు ఈవినింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేశారు స్కూల్లో. దానివల్ల డీహైడ్రేషన్ వచ్చి వాళ్ళు హీట్ స్ట్రోక్కి గురయ్యి కళ్ళు తిరగడం ఆయాసం అది వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చిన వెంటనే మేము వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని స్టేబుల్ చేసాం. ఈ ఆడపిల్లలందరూ 11 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారండి. కొద్ది పిల్లలు కొంత ప్యానిక్గా గురైపోయి ఒకరిని చూసి ఒకళ్ళు కొంచెం కంగారు పడ్డారు. ఆ తర్వాత వాళ్ళకి టైంలీ ఇవ్వాల్సినటువంటి వైద్యం అందించిన మీదట వాళ్ళు కుదిరిపడ్డారు. పిల్లలతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎలా జరిగింది ఏంటనేటువంటి విషయాన్ని పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు కొంచెం ఏదైతే ఎక్సర్సైజ్ హెవీగా చేయించారనేటువంటి ఉద్దేశాన్ని వెలిబుచ్చటం జరిగింది. అయితే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో బ్యాటరీ రీఛార్జ్ అనే ప్రోగ్రాం ఏదో చెప్తున్నారు. వాళ్ళు వార్డుని కనుక్కున్నప్పుడు ఈ 200 మంది పిల్లల స్ట్రెంత్ పిల్లలు ఉన్నారు అక్కడ. ఈ 200 మందికి కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ ప్రోగ్రామ్, మామూలుగా రన్నింగ్ అనేటువంటిది ఒక 100 మీటర్ల దూరంలో వాళ్ళని ఉడికించడం జరిగింది. ఒక 8 రౌండ్లు ఉడికించినారు అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. దాని మూలాన ఏమైందంటే బలహీనంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్వస్థతకి గురయ్యారు.